IPL 2024 మరో మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఆదివారం రోజు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జాయింట్స్ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ అయితే ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్, అంటే మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలాగే రెండు టీంలకు ఈ సీజన్ ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఎవరికి వాళ్ళు గెలిచి బోనీ కొట్టాలని చూస్తారు. అయితే అసలు ఈ మ్యాచ్లో ఏ టీంకు గెలిచే ఛాన్స్ ఉంది, పాస్ట్ రికార్డ్స్ ఏమంటున్నాయి, పిచ్ రిపోర్ట్ ఏంటి, ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే కేవలం 3 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అండ్ ఈ 3 మ్యాచ్లో ఆర్ఆర్ టీం 2 మ్యాచ్లో గెలిస్తే లక్నో టీం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. సో ఆబ్వియస్లీ లక్నో టీం న్యూ టీం కాబట్టి రెండు జట్ల మధ్య పెద్దగా మ్యాచ్లు జరగలేదు. బట్ జరిగిన 3 మ్యాచ్లో 2022లో 2 మ్యాచెస్ ఆడితే లాస్ట్ ఇయర్ 1 మ్యాచ్ ఆడారు. అయితే గత ఏడాది 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జైపూర్ వేదికగానే జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో లక్నో టీం 154 పరుగుల టార్గెట్ను కూడా డిఫెండ్ చేసుకుని ఒక మంచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. సెట్టెడ్ రికార్డ్ రాజస్థాన్ టీం వైపు ఉన్నప్పటికీ మూమెంటే మాత్రం కొంతవరకు లక్నో సైడ్ ఉంది. ఇక మ్యాచ్ ఆడబోయే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ చాలా మంచి డీసెంట్ స్కోర్స్ వచ్చాయి. అఫ్కోర్స్ కొన్ని మ్యాచెస్లో లో స్కోర్స్ కూడా నమోదయ్యాయి. బట్ ఎన్ని ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది ఒక డీసెంట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవాలి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే మాత్రం చాలా వరకు చేసి చేసిన టీమ్స్ గెలిచాయి. ఇప్పటివరకు స్టేడియంలో మొత్తం 52 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే 18 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. బట్ చేసింగ్ చేసిన టీమ్స్ 34 మ్యాచ్ల్లో గెలిచాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159 రన్స్గా ఉంది. సో ఆబ్వియస్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ గ్రౌండ్ ఒక మంచి చేసింగ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది, అంటే డే టైంలో జరుగుతుంది. సో ఈ గ్రౌండ్లో చేసి చేసిన టీమ్స్ ఎక్కువ మ్యాచ్లు గెలిచాయంటే దానికి ఆబ్వియస్ రీజన్ డ్యూ ఫ్యాక్టర్, ఎందుకంటే ఇది ఒక ఓపెన్ గ్రౌండ్. బట్ డే టైంలో డ్యూ ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి మేబీ చేసి చేయడం కష్టంగా మారచ్చు. ఇన్ఫ్యాక్ట్ చివరికి ఇదే గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ ఆర్సీబీ మరియు ఆర్ఆర్ జట్ల మధ్య ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో ఆర్ఆర్ టీం చేసి చేస్తున్నప్పుడు కేవలం 59 రన్స్ ఆల్అౌట్ అయ్యి చాలా దారుణంగా మ్యాచ్ ఓడిపోయారు. అదే మ్యాచ్ కంటే వారం రోజుల ముందు జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం రాజస్థాన్ టీం సెట్ చేసిన 215 పరుగుల టార్గెట్ను కూడా చేసి చేశారు. సో ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ వారం రోజుల గ్యాప్లో జరిగిన 2 మ్యాచ్లో 2 డిఫరెంట్ ఫలితాలు చూసాం. అండ్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయాలా లేకపోతే ఫీల్డింగ్ చేయాలా అనే డైలమాలో ఖచ్చితంగా ఉంటాడు. బట్ నేనైతే టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా ఫీల్డింగే చేస్తారనుకుంటున్నా, ఎందుకంటే ఈ మ్యాచ్ సీజన్లో ఈ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మేబీ పిచ్ మరీ అంత స్లోగా ఉండకపోవచ్చు. 40 ఓవర్స్ ఒకేలా బిహేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మ్యాచ్ యొక్క పెద్ద రిపోర్ట్ విషయానికి వస్తే ఆల్ క్లియర్, మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీమ్ అయిన ఆర్ఆర్ టీం పేపర్ మీద చాలా బలంగా ఉంది. మెయిన్ వల్ల టాప్ ఆర్డర్ ఈ సీజన్లోనే మోస్ట్ డెడ్లీస్ట్ టాప్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రజెంట్ ఎస్ఎస్వి జైస్వాల్ బేవచ్చమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే జాస్ బట్లర్ మరియు సంజు శాంసన్ కూడా ఎంత క్యాపబుల్ ప్లేయర్స్ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తేనే ఆర్ఆర్ టీంకి సమస్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళు ఈసారి కూడా మోస్ట్ లైక్లీ మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్ని ఇండియన్ బ్యాటర్ ఆడించవచ్చు. అయితే ఆర్ఆర్ టీం ఆప్షన్లో కొన్న రోమన్ పవల్ ఆ టీంకు ఒక మంచి బూస్టప్ కాగలడు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ మిడిల్ ఆర్డర్లో హెట్మేర్కి ఎవరు కూడా సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయారు, కానీ ఈసారి చూసుకుంటే మాత్రం హెట్మేర్ మరియు రోమన్ పవల్ ఇద్దరు కూడా వెస్టిండీస్కి చెందిన పవర్ హిట్టర్స్. ఇక వీళ్ళతో పాటు ది యంగ్ సెన్సేషన్ ధ్రువ్ జీరల్ కూడా ఆర్ఆర్ టీం మిడిల్ ఆర్డర్లో ఉన్నాడు. సో రియాన్ పరాగ్ విషయాన్ని పక్కన పెడితే వీళ్ళ ముగ్గురు కనుక క్లిక్ అయితే ఆర్ఆర్ టీం మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈసారి ఆర్ఆర్ బౌలింగ్లో ఉన్న బిగ్గెస్ట్ చేంజ్ ఆవేశ్ ఖాన్ వచ్చాడు. సో వాళ్ళైతే దేవదత్ పడికల్ని ఎల్ఎస్జీకి ఇచ్చేసి వాళ్ళ టీం నుండి ఆవేశ్ ఖాన్ తెచ్చుకున్నారు. అండ్ అతనైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. ఇక అతనితో పాటు మిగతా పేసర్స్ చూసుకుంటే ది స్ట్రాంగెస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్. మెయిన్లీ పాపులర్ బోల్ట్ బౌలింగ్ చాలా డెడ్లీగా ఉంటుంది. అలాగే వాళ్ళ దగ్గర సందీప్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ బౌలర్ కూడా ఉన్నాడు. సో పేస్ బౌలింగ్ మరీ అంత స్ట్రాంగ్ లేకపోయినప్పటికీ పర్వాలేదు, మేనేజ్ చేయవచ్చు. మరి ముఖ్యంగా వాళ్ళ స్పిన్ డియో చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది. సో డెఫినెట్లీ మరోసారి ఆర్ఆర్ బౌలింగ్ వాళ్ళ స్పిన్ కాంబినేషన్ అనే యజ్వేందర్ చహల్ మరి అశ్విన్ మీద డిపెండ్ కాబోతున్నారు. మెయిన్ వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్లో నికోలస్ పురాన్ మరియు మార్కస్ స్టోనెస్ లాంటి పవర్ హిట్టర్స్ని ఎలా అవుతారు అనేది మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎనివే ఈ మ్యాచ్ కోసం ఆర్ఆర్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా జాస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ బరిలో దిగబోతున్నారు. ఇక తర్వాత 3లో సంజు శాంసన్, 4లో రియాన్ పరాగ్, 5లో శిమ్రన్ ఎట్మేర్, 6లో రోమన్ పోవెల్, 7లో ధ్రువ్ జురెల్, 8లో రవి అశ్విన్, 9లో అవేష్ ఖాన్, 10లో సందీప్ శర్మ, 11లో ట్రెంట్ బోల్ట్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా యజ్వేందర్ చహల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక లక్నో టీం విషయానికి వస్తే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వీళ్ళ టీంలో కూడా పెద్దగా మార్పులు జరగలేదు. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో 1-3 మార్పులు తప్పిస్తే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్న ప్లేయింగ్ లెవెనే కనిపిస్తుంది. బట్ ఈసారి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ రావచ్చు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఈసారి కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడతానని చెప్పాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎల్ఐసీ టీంకు క్వింటన్ డీకాక్ మరియు దేవదత్ పటికల్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. లేదు లాస్ట్ ఇయర్ సక్సెస్ అయిన కైల్ మేర్స్ కావాలనుకుంటే వాళ్ళు డీకాక్ను పెట్టి అతనికి ఛాన్స్ ఇస్తారు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ డీకాక్తోనే స్టార్ట్ అవుతారు అనుకుంటున్నా. ఇక వీళ్ళకైతే 1 డౌన్ ఆడేందుకు అంత స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ లేడు. లాస్ట్ ఇయర్ ఆడిన దీపక్ కూడా మరియు ప్రేరక్ పన్కట్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. సీసార్ కూడా మోస్ట్ లైక్లీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ స్పాట్ మరోసారి ఎల్ఎస్జీకి వీక్ లింక్ అని చెప్పుకోవాలి. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే పురాణ్ మరియు స్టాయినెస్తో పాటు ఈసారి కేఎల్ రాహుల్ కూడా ఉండబోతున్నాడు. దీంతో ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ చాలా అంటే చాలా డెడ్లీగా మారబోతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళ ముగ్గురితో పాటు వాళ్ళ దగ్గర ఆయుష్ బద్దని మరియు కృణాల్ పాండే లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు.
సో ఆల్ టుగెదర్ లక్నో మిడిల్ ఆర్డర్ ఈ సీజన్లోనే ది స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పొరాన్ మరియు స్టాయినెస్ బాగా క్లిక్ అయ్యారంటే ఆ మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. అయితే బౌలింగ్ విషయానికి వస్తే లక్నో టీం కొంతవరకు వీక్గానే కనిపిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ అయితే ఎప్పట్లోనే స్ట్రాంగ్గా ఉంది, బట్ పేస్ బౌలింగ్ విషయంలోనే సరైన ఫైర్ పవర్ లేదు. మెయిన్లీ మార్క్వుడ్ లేకపోవడం, అలాగే వాళ్ళకి మంచి రిప్యుటేషన్ ఉన్న ఇండియన్ పేస్ బౌలర్ లేకపోవడం బిగ్గెస్ట్ వీక్ పాయింట్. బట్ ఎన్ని వాళ్ళు మార్క్వుడ్కి రీప్లేస్మెంట్గా తీసుకొచ్చిన శమర్ జోసెఫ్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పర్సనల్గా నేనైతే అతను బౌలింగ్ తీసేందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నా, బట్ అతనికి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తారా లేకపోతే నవని లక్తోనే కంటిన్యూ అవుతారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళు ఈసారి శివమావిని పిక్ చేసుకున్నారు. అండ్ అతనికైతే ఆర్ఆర్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ నేను బ్యాటిల్ వీడియోలో క్లియర్గా చెప్పాను, అతను ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ 7 మ్యాచ్లోనే 5 సార్లు అవుట్ చేశాడు. సో డెఫినెట్లీ మ్యాచ్లో శివమావి లక్నో టీంకి చాలా కీలక బౌలర్. ఇక వాళ్ళిద్దరితో పాటు లక్నో టీం థర్డ్ సీమ్ బౌలర్ని ఆడిస్తుందా లేదా అనేది కొంతవరకు డౌట్. ఎందుకంటే వాళ్ళకి మార్కస్ స్టాయినెస్ రూపంలో ఒక థర్డ్ సీమ్ బౌలింగ్ ఆప్షన్ ఉంది. దీంతో లక్నో టీం కావాలనుకుంటే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్గా అమిత్ మిశ్రాని ఆడించుకోవచ్చు, లేకపోతే పేస్ బౌలరే కావాలనుకుంటే మోషన్ ఖాన్ లేదా యష్ ఠాకూర్లో ఒకరు నాడిస్తారు. ఇనివ వాళ్ళ పేస్ బౌలింగ్ ఎలా ఉన్నప్పటికీ స్పిన్ బౌలింగ్ మాత్రం టాప్ నాచ్. బోత్ రవి బిష్ణు మరియు కృణాల్ పాండ్యా ఇద్దరు కూడా చాలా క్వాలిటీ స్పిన్ బౌలర్స్. సో ఓవరాల్గా చూసుకుంటే లక్నో టీం అయితే ఆన్ ది పేపర్ చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఇక మ్యాచ్ కోసం లక్నో టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా క్వింటన్ డీకాక్ మరియు దేవదత్ పడికల్ బరిలో దిగుతారు. ఇక తర్వాత 3లో దీపక్ కూడా ఆర్ ప్రేరేక్ మన్కట్, 4లో కేఎల్ రాహుల్, 5లో నికోలస్ పురాన్, 6లో మార్కస్ స్టాయినెస్, 7లో ఆయుష్ పదోని, 8లో కృణాల్ పాండ్యా, 9లో శివమావి, 10లో రవి బిష్ణోయ్, 11లో శమర్ జోసెఫ్ ఆర్ నవనులక్, మరి ఇంపాక్ట్ ప్లేయర్గా మోషన్ ఖాన్ లేదా యష్ ఠాకూర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు లక్నో మిడిల్ ఆర్డర్లో ఉన్న పవర్ హిట్టర్స్కు మరి ఆర్ఆర్ స్పిన్నర్స్కు మధ్య చాలా మంచి బ్యాటిల్ ఉండబోతుంది. అలాగే T20 వరల్డ్ కప్ దృష్ట్యా చూసుకుంటే ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ మరియు సంజు శాంసన్ ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ కేఎల్ రాహుల్కి ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎనివే ఈ మ్యాచ్లో లక్నో టీం గెలవాలంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బాగా ఫైర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ టాప్ ఆర్డర్ని కట్టర్ చేయగలగాలి. ఈ రెండు కనుక చేయగలిగితే లక్నో టీం ఈ మ్యాచ్లో ఈజీగా గెలుస్తారు. అదే ఆర్ఆర్ టీం గెలవాలంటే కొంతవరకు చెమటవర్చవలసిన పరిస్థితి. ఎందుకంటే టాప్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంటే మిడిల్ ఆర్డర్ వీక్గా ఉంటే ఆ టీంని కొంతవరకు కట్టర్ చేయొచ్చు, బట్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉన్న టీమ్స్ని కట్టర్ చేయడం అంత ఈజీ కాదు. సో నేనైతే ఈ మ్యాచ్లో లక్నో టీం వాళ్ళకి గెలవచ్చు అనుకుంటున్నా. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.